Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ వ్యవహారంపై జగన్ కీలక నిర్ణయం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కాస్త దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు ఏంటి అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉంది అని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చేది చలికాలం కావడంతో కేసులు తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు ఉండవచ్చు అనే అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గాలని, లేకపోతే ప్రజలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది. రాష్ట్ర అధికారులు కూడా ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కోసం ముందుకు వచ్చే అవకాశాలు లేకపోవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. దీనితో ఇప్పుడు సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లేదా హోంమంత్రి అమిత్ షాకి ఇప్పుడు ఈ అంశంపై ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. సీఎం జగన్ ఈ మేరకు ఇద్దరు మంత్రులను ఢిల్లీ పంపించి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, లేకపోతే లేఖ రాసే అవకాశాలు ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిణామం ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు.